చూడండి ఇండెక్స్ లో పెట్టుకొని వేలు అక్కడి నుంచి పేజ్ నంబర్ లైక్ రండి లేదంటే టైం వేస్ట్ అవుతుంది మీకు రోమీ గ్రాస్ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదామా అందరం కలిసి 17వ వచనం సో దెన్ ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ విశ్వాసము వినుటూ ద్వారా వినుట దేవుని యొక్క వాక్యము ద్వారా అవిశ్వాసం ఎట్లొస్తుంది వినుట ద్వారా ఏ వినుట ద్వారా దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా అది బేసిక్ ఫౌండేషన్ అదే పునాది క్రైస్తవ జీవితాలకి పునాది ఏందంటే దేవుని యొక్క వాక్యమే బైబిల్ గ్రంథములో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం క్షుణ్ణంగా చదువుకుంటూ దేవుని యొక్క భయభక్తుల్లో ధ్యానిస్తూ వస్తే దేవుని వాక్యమే సమస్తానికి మూల కారణం దేవుని వాక్యం ద్వారానే భక్తులు ఆయన సేవకులు ఆయన బిడ్డలు కాపాడబడినారు వారు ఆయన దేవుని యొక్క మార్గంలో నడవగలిగినారు ఆయన మాటకు లోబడి ఆయన కొరకు జీవించగలిగినారు తద్వారా వారి కుటుంబాలకు ఆ తర్వాత లోకములో ఉన్న సమస్తమైన వారికి ఎంతో ఆశీర్వాదకరముగా ఉండినారు కానీ ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా విశ్వాసం ఆ వినుట దేవుని యొక్క వాక్యం ద్వారా రాహాబు ఒక వేశ్య యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ ఆమె వినింది విని నమ్మింది యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆమెను గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది ఆమెకు దేవుని యొక్క మాటలపైన ఎంత భక్తి మర్యాదలు ఉన్నాయో దీని విషయం అర్థమవుతుంది 10-11 వచనాలు అందరం కలిసి చదువుదామండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి ఫర్ వి హావ్ హర్డ్ హౌ ద లార్డ్ డ్రైడ్ అప్ ద వాటర్ ఆఫ్ ది రెడ్ సీ ఫర్ యు వెన్ హి కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ వాట్ హి డిడ్ అంటు టు కింగ్స్ ఆర్ ది అమోరైట్స్ దట్ వర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ జోర్డన్ సిహోన్ ఓగ్ హూమ్ హీ అటర్లీ డిస్ట్రాయిడ్ అండ్ యాజ్ సూన్ యాజ్ వీ హ్యాడ్ హర్డ్ దీస్ థింగ్స్ అవర్ హార్ట్స్ డిడ్ మెల్ట్ నేదర్ డిడ్ దే రిమైన్ ఎనీ మోర్ కరేజ్ ఇన్ ఎనీ మ్యాన్ బికాస్ ఆఫ్ యూ ఫార్ ద లార్డ్ యువర్ గాడ్ హీఈస్ గాడ్ ఇన్ హెవెన్ అబౌవ్ అండ్ ఇన్ అర్త్ బినీత్ చూసండి దేవుని యొక్క వాక్య యొక్క ప్రభావం దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ఏ విధంగా రాహాబు జీవితంలో పనిచేసిందో ఆ దినాల్లో మనకు ఇప్పుడు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం పాత నిబంధన క్రొత్త నిబంధన ఆ కాలంలో లేవు అప్పటికి వాక్యం రాయబడలేదు మోషే రాసినాడు ఆదికాండం నిర్గమకాండం లేవికాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం అప్పటికి ముద్రణ లేదు అందరికీ అందుబాటులో లేదు ఆ లా ఆఫ్ నా అంటే దేవుని యొక్క వాక్యం ఆ పరిస్థితుల్లో అప్పుడు ఎట్లంటే నోటి ద్వారా పలుకు ద్వారా వాక్యము వ్యాపించింది ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎలాంటి మహత్కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసినాడో అవి ప్రజలు ఎక్కడ పట్టినా గాని వాటి విషయమే చర్చ వాటి విషయమే మాట్లాడుతూ వచ్చినారు ఆ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఈమె చెవిని పడింది అదే ఆమె చెప్తుంది ఆమె ఏ విధంగా సంధించిందో చూడండి ఫార్ వీ హావ్ హర్డ్ మేము విన్నాము ఏం విన్నాం దేవుడు మీ మధ్య చేసిన ఘనకార్యములను మేము విన్నాము విని ఏం చేసిందంటే ఆమె 2 సార్లు ఆ మాట వస్తుంది 11వ వచనం కూడా యాజ్ సూన్ యాజ్ వీ హావ్ హర్డ్ దీస్ థింగ్స్ ఎప్పుడైతే మేము ఈ వాక్యాలను విన్నామో మేము దద్దరిల్లిపోయినాం వణికిపోయినాం భయపడిపోయినాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి అలాంటిది అప్పుడు బైబిల్ లేకపోయినా నోటి మాట ద్వారా దేవుని యొక్క వాక్యం ప్రబలమైంది ఆ వాక్యం రాహాబు వినింది ఆమె భక్తురాలైంది సో తద్వారా రోమీ గ్రాస పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏ విధంగా చెప్పబడిందో అది అక్షర సత్యమైంది రాహాబు జీవితంలో సో వాక్య పరిచర్య ద్వారా మనము మనలో విశ్వాసము కలుగుతుంది మనలో ఎంతోమంది మారుమనసు పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎక్కడో వాక్యం వినింటారు సువార్థ కూడికలో లేకపోతే ఎవరో కరపత్రం ఇస్తే దాని ద్వారా చదివింటారు ఎవరో వాక్య భాగాన్ని చదివి వినిపిస్తే తద్వారా మారుమనసు పొందినారు
లేకపోతే రేడియోలో సువార్త వస్తే విన్నారేమో, ఓపెన్ ఎయిర్ లేదా వాక్యం చెప్తే విన్నారేమో. కానీ వీటన్నిటికి మూలం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదండి? రెండంచుల ఖడ్గం. మనకంతా వాక్యం తెలుసు. ఒక ఆయన అన్నాడు కదా, ఒక సేవకుడు ఒక దగ్గరికి వచ్చే, బ్రదర్ మా వాళ్ళకు వాక్యం అంతా తెలుసు బ్రదర్, ఆదికాండం నుంచి ప్రకటన వరకు మాకంతా తెలుసు, మీరు ఏదైనా మెసేజ్ ఇచ్చిపోండి అని చెప్పినారట. మీరు ఒక సందేశం ఇచ్చిపోండి, మా వాళ్ళకు వాక్యం అంతా తెలుసు అని. సో మన సంఘంలో ఎంతో వాక్య పరిచర్య జరిగింది. అపోస్తల కార్యములు 2:42 మొదటి భాగం ఏంటి? అపోస్తల బోధయందు, మొదటిది అదే అపోస్తల బోధ అంటే దేవుని యొక్క వాక్యమందు వాళ్ళు నిలకడగా ఉన్నారంట, దృఢముగా ఉన్నారు, నిశ్చయముగా ఉన్నారు. సో క్రైస్తవ జీవితానికి మూలము దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా మనలో విశ్వాసము ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా అయింది మన జీవితంలో. సో విశ్వాసం ద్వారానే మనకు ఆయన కృపచేత రక్షణ లభ్యమైంది. కానీ మూలం ఏంటంటే వాక్యము, వాక్యం ద్వారా విశ్వాసము, విశ్వాసం ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చినాం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి. ఇది స్విచ్ ఆఫ్ చేసేయండి, ఇది ఆన్ అయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 అందరం కలిసి. ఫార్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడినం. కృపచేత విశ్వాసము ద్వారా. కృప దేవుని పక్షంగా, విశ్వాసము మన పక్షంగా. దేవుని వాక్యం ప్రపంచమంతా చెప్పబడుతుంది. ఇప్పుడైతే మరి ప్రపంచంలో ఖండఖండాలుగా దేవుని వాక్యం రేడియోల ద్వారా, టీవీ ద్వారా త్రూఅవుట్ ది డే 24 గంటలు అని చెప్పచ్చు దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. కానీ దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఎందరైతే విశ్వసిస్తారో కదా, హూస్ ఎవర్ బిలీవ్ ఎట్ ఆన్ హిమ్, ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆ ఆధిక్యత, ఆ రక్షణ అనుభవం కలుగుతుంది. అలాంటి అనుభవం మనకు కలిగినందుకు దేవునికి వందనాలు. ఎవరికైతే అలాంటి అనుభవం లేకుండా ఏదో బంధువుల ద్వారానో, విశ్వాస స్నేహితుల ద్వారానో ఇక్కడికి వచ్చుంటే మీరు జాగ్రత్త, ఈ యొక్క వాక్యం వినండి. రక్షణ పొందటం అనేది ఎంతో అవసరం. రక్షణ ద్వారానే మనం దేవుని సన్నిధిలోకి, పరలోకంలోనికి ఒకరోజు మనము పోగలం. అదే గవిని రక్షణ. రక్షణ లేకుంటే మనం దేవుని సన్నిధిలో ఉండనేరం, నిలవనేరం, సహవసించనేరం. సో దేవుని యొక్క వాక్యంలో మనకు రక్షణ ఉంది ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని విశ్వసిస్తామో. సో క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుంది. ఎట్లా? రోమీయులకు రాసిన పత్రిక 10:17 ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ప్రకారం విశ్వాసం ద్వారా రక్షణ కలిగింది. ఆ విధంగా క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమైంది, ప్రారంభమవుతుంది. అంత మాత్రమే కాకుండా మన క్రైస్తవ జీవితము ముందుకు కొనసాగాలి. ఎందులో? విశ్వాసములోనే కొనసాగాలి. అపొస్తల కార్యములు 14:22 అప్పుడు ఆ కాలంలోని శిష్యులు ఎలాంటి భారం కలిగి ఉన్నారు చదవండి. అపొస్తల కార్యములు 14:22 అందరం కలిసి చదువుదాం. బైబిల్ తీయండమ్మా, చదువు రాకపోతే అది వేరే విషయం. చదవగలిగిన వారు బైబిల్ తీసి చదవండి. బైబిల్ తీయకపోతే పక్క వాళ్ళు బైబిల్ చూడండి. అపొస్తల కార్యములు 14:22 అందరం కలిసి. కన్ఫర్మింగ్ ది సోల్స్ ఆఫ్ ది డిసైపుల్స్ అండ్ ఎగ్జార్టింగ్ దెమ్ టు కంటిన్యూ ఇన్ ది ఫెయిత్ అండ్ దట్ వీ మస్ట్ త్రూ మచ్ ట్రిబులేషన్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎగ్జార్టెడ్ దెమ్ కంటిన్యూ ఇన్ ఫెయిత్. మనము దేవుని యొక్క అందరి మన విశ్వాసంలోనే మనం ముందుకు నిలకడగా సాగిపోవాలి. అంటే ఆ విశ్వాసంలోనే ఉండాలి. ఆ విశ్వాసం నుంచి వైదొలిగిపోకూడదు. ముందేదో విశ్వసించినాం, రక్షణ పొందినాం, అందులో నుంచి తొలగిపోకూడదు. ఆ విశ్వాసంలోనే
దృఢముగా నిశ్చయముగా ముందుకు సాగాలి. అది ఏ విధంగా సాధ్యం? మళ్ళా ముందుకు రావాలి. విశ్వాసం ఎట్లొచ్చిందండి? వినుట ద్వారా వచ్చింది. ఏం విన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని వినాం. ఆ విధంగా దేవుని యొక్క ఆ విశ్వాసం మన జీవితంలో పెంపొందింపజేసినాడు. ఇప్పుడు ఆ విశ్వాసంలో కొనసాగాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో కూడా కొనసాగాలి. దేవుని యొక్క వాక్యంలో కొనసాగకపోతే, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆశీర్వాదాలను పొందకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చకుండా పోతే విశ్వాసంలో మనం కొనసాగలే, విశ్వాసంలో ముందుకు సాగనేరం. అందుకని యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 8:31 చదవండి, మనం అందరం చదవండి. యోహాను సువార్త 8:31 అందరం కలిసి చదవాలి, అందరం కలిసి. దెన్ సెడ్ జీసస్ టు దోస్ జూస్ విచ్ బిలీవ్డ్ ఆన్ హిమ్, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ దెన్ ఆర్ మై డిసైపుల్స్ ఇండీడ్. దేవుని వాక్యంలో ఎంతో ఖచ్చితంగా చెప్పబడింది, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ యు ఆర్ మై డిసైపుల్స్ అంటే నీవు వాక్యంలో నిలకడగా దృఢముగా స్థిరముగా ముందుకు సాగితేనే నీవు నా శిష్యుడవు, అంటే నీవు నా విశ్వాసివి, నీవు నా బిడ్డగా ఉంటావు. సో విశ్వాసంలో కొనసాగాలి. ముందు మన విశ్వాసంతో మన క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. విశ్వాసంతోనే మనం ముందుకు కొనసాగాలి. మన విశ్వాసంలోనే ముందు కొనసాగాలి అంటే ఏం చేయాలి? వాక్య ధ్యానం చేయాలి. వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని మరి ఎక్కువగా దృఢపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. ఆ వాక్యంలో మనం నిలకడగా ఉండి వాక్యాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. తద్వారా ఆ ఇనీషియల్ విశ్వాసం, ప్రారంభంలో ఉన్న విశ్వాసాన్ని మనం స్థిరపరచగలం, దృఢముగా వెళ్ళగలం, ఇంకా ఎంతో ఖచ్చితంగా వెళ్ళగలం. భక్సింగ్ గారు ఒక సిక్కు మతంలో నుంచి వచ్చినాడు. ఒకప్పుడు ఆయన బైబిల్ చించి పారవేసిన వాడు. కానీ తగిన సమయంలో దేవుడు తనతో మాట్లాడగా తన్ను తాను అప్పగించుకున్నాడు. వాక్యం చదవడం మొదలుపెట్టినాడు. వాక్యంలో మారుమారుగా ఒక మాట వస్తుంది. ఓ పాత నిబంధనలో యెహోవా ఈ విధముగా సెలవిచ్చను, యెహోవా ఈ విధముగా సెలవిచ్చను, యెహోవా ఈ విధముగా సెలవిచ్చను, అంటే దేవుడు ఈ విధంగా మాట్లాడాను అని పలుమారు వస్తుంటే అది ఆయన హృదయాన్ని తాకింది. ఓ దేవుడు చెప్తున్నాడని ఇంకా ఆసక్తిగా చదివితే దేవుడు తనతో మాట్లాడినాడు. ఒక సిక్కు మతస్థుడైన భగత్ సింగ్ మారు మనసు పొందినాడు. మారు మనసు పొంది తను చేసినటువంటి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎంతో పెద్ద డిగ్రీ ఆ కాలంలో అది, ఎంతో కొద్దిమందే చేసింటారు. వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఎంతో ఉంది పంజాబ్లో, అదంతా నా కొడుకు చూసుకుంటాడు, అందుకని చదివించడానికి లండన్ పంపిస్తే ఆయన కెనడా పోయినాడు, ఆడ మారు మనసు పొందినాడు. అంత త్యజించినాడు, అంత వదిలేసినాడు, నేను ప్రభా నీ సేవే చేస్తానన్నాడు. అది దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావం. విశ్వాసములో ఆయన కొనసాగినాడు. 97 ఇయర్స్ ఈ లీవ్డ్. ఎన్ని సంవత్సరాలు అండి? 97 సంవత్సరాలు జీవించినాడు. ఆ 97 సంవత్సరంలో ఆ యాక్టివ్గా ఉన్న కాలములంతా విశ్వాసంలోనే ఉన్నాడు. అలా అది ఎలాంటి విశ్వాసం అంటే నమ్మశక్యం కాదు. కొన్ని సంగతులు చెప్తే అది ఎంతో చిత్రంగా ఉంటుంది. ఎట్లా నమ్మినాడు రా అనిపిస్తుంది, ఎట్లా ఏ విధంగా ఆయన జీవించినాడు ఇలాంటి నమ్మకంతో. కానీ అక్షర సత్యం అది. ఎన్నోసార్లు ఆయనే సాక్ష్యంలో చెప్పగా విన్నాం. ఎందుకంటే విశ్వాసంలో అంత శక్తి ఉంది. విశ్వాసం ఉంటేనే శక్తి కూడా ఉంటుంది. అది మళ్ళీ చూద్దాం మనం. సో ముందు మన క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుంది, విశ్వాసంతో కొనసాగుతుంది, ఆ తర్వాత విశ్వాసంతోనే ముగిస్తుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రెండవ వచనం అందరం కలిసి చదువుదామండి. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి. లుకింగ్ ఆన్ టు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, అందరు చదవండి, హూ ఫార్ జాయ్ దట్ వాజ్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్డ్ ద క్రాస్ డిస్పైజింగ్ ది షేమ్ అండ్ ఈ సెట్ డౌన్ అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. యేసు వైపు చూస్తూ ఆయన ఎవరు? విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు, ఆయన విశ్వాసాన్ని సమాప్తం చేసేవాడు. సమాప్తం వరకు ఆయన మనతో
తోడుగా ఉండేవాడు. ఏ పని అయితే మనలో ఆరంభించినాడో వినండి, దయచేసి వినండి. ఐ నో ఇట్స్ వెరీ ఇన్కన్వీనియంట్, ఎంతో వేడిగా ఉంది, నాకు కూడా ఎంతో ఇన్కన్వీనియంట్గా ఉంది. భరించాలి, భరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను భరిస్తున్నాను, మీరు భరిస్తే మీకు ఆశీర్వాదం. అర్థమైందండి? సో దేవుని యొక్క వాక్యం ద్వారా విశ్వాసము, విశ్వాసంలో కొనసాగాలంటే మరలా దేవుని వాక్యం. యేసు ప్రభు ప్రారంభించినాడు, ఆయనే ముగిస్తాడు. ఆయన ఒక చోట అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు, మీలో పని ప్రారంభించిన వాడు ఆయన ముందుకు ఇంకా కొనసాగిస్తాడు. ఎక్కడుంది అది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 అందరం కలిసి, కొంతమంది బాగా తీస్తున్నారు త్వర త్వరగా. రెండు చేతులతో పట్టుకుపో బైబిల్ ఒళ్ళో పెట్టుకొని రెండు చేతులు తీస్తే త్వరగా తిరుగుతుంది. ఎడు కూర్చొని ఇట్టు తిప్తా ఉంటే ఎటు తిరుగుతుంది. 6 అందరం కలిసి, బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్ దట్ ది హీ విచ్ ద బిగన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ పెర్ఫార్మ్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు దినం వరకు, ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయన ప్రారంభించిన పనిని కొనసాగిస్తూనే ఉంటా అంట. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, విశ్వాస్యత కలిగిన వాడు. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట ధన్యత. అసలు బైబిల్ గ్రంథంలో సెంట్రల్ వచనం ఒకటి ఉంది. బైబిల్ గ్రంథంలో ఆ అధ్యాయాలు వచనాలు అన్నీ చూస్తే మధ్యలో ఒక వచనం ఉంది. ఆ వచనం ఏంది? సండే స్కూల్లో మీకు కొంతమంది చెప్పింటారు, ఒకవేళ తెలిసింటే. కీర్తన గ్రంథం 118:8 ఎవరైనా చదవండి గట్టిగా. సిస్టర్స్లో ఎవరైనా గట్టిగా, వాళ్ళ గొంతు బాగా కీచుకుంటుంటారు, గట్టిగా చదవండి. చదవండి. అంతేనా? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. సో పూర్తి చదవాలి వాక్యం, చదవమంటే పూర్తి చదవాలి. మరొకసారి చదవండి బ్రదర్, బ్రదర్ మీరు చదవండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకోటి, ఎంత ధన్యత అండి. ఈ అనుభవంలోకి వచ్చిన వారు ధన్యులు. మనుషుల్ని కనుక నమ్ముకుంటే సరైన టైంలో, ఎప్పుడైతే వారు మనకు ఎంతో అవసరమవుతారో అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తొలగిపోతారు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉండరు. యు ఆర్ ఫర్ సేకన్ అండ్ ఫాలోన్, మీరు అంత కంప్లీట్గా విడవబడిన వాడవై ఏకాంతం అయిపోతావు. ఆయన ఉండడు. నువ్వు ఫలానా నమ్ముకున్నావు, లేకపోతే పడవలో నమ్ముకున్నావు, ఆ కుటుంబం అయితే నాకు సహాయం చేస్తుంది అనుకున్నావు, వాళ్ళు తప్పుకుంటారు. అరే రే సారీ సారీ అంటారు. సారీ అంటే అయిపోయింది, ఇంగ్లీష్ చూడదు ఎక్కడ మనకు నేర్పించినాడు. సారీ అంటే అయిపోయింది అంత. అప్పుడు నువ్వు ఏమవుతావు? అందుకనే మనుషుల్ని నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ఎంతో మేలు, ధన్యకరం అది. యెహోవానే ఆశ్రయించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. కీర్తన గ్రంథం 34:5 ఒక చక్కటి మాట దావీదు అన్నాడు ఆ పాటలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎండను లజ్జింపకపోవును. అక్షర సత్యం అండి. నా జీవితంలో, మీరు అనేక మంది జీవితాల్లో మీరు అనుభవించే ఉంటారు. ఆయన వైపు చూసినప్పుడు మనకి ఎలాంటి మేళ్ళు కలిగినాయో. అదేవిధంగా మనుషులను నమ్ముకున్నప్పుడు ఏ విధంగా నిరాశ పడిపోయినామో అది కూడా చూసినాం. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు, అంటే 6 ఏమో ఉంటాను నేను, మా చెల్లెళ్ళు 4, మా 3 ఏమో, మా అన్న 8. మేము నలుగురం ఒకరోజు స్టేషన్లో దిగినాం గూడూరులో. మా నేటివ్ ప్లేస్ గూడూరు, నెల్లూరు జిల్లా. గూడూరులో దిగి రైలు కట్టలు దాటి ఒక ఫర్లాంగ్ పోతే మా ఇల్లు నరసింహరావుపేటలో. మేము దిగి నడిచిపోతున్నాము, మాకెంతో అలవాటు అది, రాత్రి 8:30. అప్పుడు నేను మా చెల్లెలు మా అన్నకు చెప్పినాం కదా, అనా మాకు కుక్కలంటే భయము, ఎట్లా పోయేది అని చెప్తే మా అన్న అన్నాడు కదా, అరే నేనున్నాను రా, ఏం భయపడద్దు అన్నాడు. ఇంకా మేము ఆయన నమ్ముకున్నాం, ఆయన పైన ఆధారపడినాం. మా అన్న ఉన్నాడులే, ఇంకా మాకేం భయం లేదని. మా అన్న ముందు, ఆయన వెనకాల, నేను
నా వెనకాల మా చెల్లి పోతున్నా మెల్లగా. ఏ మాట్లాడకండియా, ఏ మాట్లాడకూడదు అట్లా. సో పోతూ ఉంటే వీధిలోకి ఎంటర్ అవుతూనే కుక్క మురిగింది. ఒక కుక్క మురిగేటప్పటికి ఇంకో కుక్క దానికి రెస్పాన్స్ ఇస్తూ ఇంకో కుక్క మురిగింది. మేము, నేను, మా చెల్లి, మా అన్నకి దగ్గరగా వచ్చేసినాం భయపడి. ఇంకా కొంచెం దూరం పోయేటప్పటికి ఎన్నో కుక్కలు ఒకేసారి మురిగినాయి. మురిగేటప్పటికి మా అన్న నా వెనకాలకు వచ్చి, అరే జయ ఎట్లా రా అన్నాడు. మేము ఆయన నమ్ముకుంటే నట్టేట ముంచినాడు అంట కదా, అరే వాడు నట్టేట ముంచినాడు రా వాడిని నమ్ముకోని ఉంటేని. మా అన్నకి, ఆయన ఇప్పుడు ప్రభువులో ఉన్నాడు, నేను అప్పుడప్పుడు ఆయన జ్ఞాపకం చేసేవాడిని సందర్భానుసారంగా. అన్న నువ్వు ఏం చేసినావు నీకు గుర్తుందా, మనుషులు నమ్ముకుంటే అదే అవుతుంది, మనుషులు నమ్ముకోవద్దని చెప్పేవాడిని. అవును రా అనేవాడు. మనుషులు నమ్ముకుంటే సరైన సమయంలో ఎప్పుడైతే వారి అండ నీకు అవసరమో, వారి సహాయం నీకు అవసరమో, అప్పుడు వాళ్ళు తప్పుకుంటారు. ఎందుకంటే బలహీనులు, స్వతహాగా స్వీయంగా వాళ్ళు బలహీనులు, శక్తి లేని వారు. అందుకని దేవుని సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సృష్టికర్త మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆ దేవుణ్ణి నమ్ముకోవాలి మనం. అనేక సార్లు విశ్వాసాన్ని నుంచి వైదొలిగిపోవడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర నుంచి మనం తొలగిపోతాం, మన విశ్వాసాల నుంచి వదిలిపోతాం. చూడండి, ఒక వాక్యం ఉంది, మొదటి తిమోతి 5:12. అనేక మంది జీవితాల్లో ఇది నిజంగా ఉంటుంది. 5:12, మొదటి తిమోతి 5:12 అందరం కలిసి చదువుదామా. హ్యావింగ్ డామినేషన్ బికాస్ దే హ్యావ్ కాస్ట్ దేర్ ఫస్ట్ ఫెయిత్. వాళ్ళు మొదటి విశ్వాసాన్ని వదిలిపెట్టేసినారంట. ప్రారంభంలో ఉన్న విశ్వాసం నుంచి వైదొలిగిపోయినారు. ఆ ప్రారంభంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేకుండా పోయింది. ప్రారంభంలో ఉన్న ఆశ, ఆకాంక్ష, వాక్యం వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి, పాటలు పాడాలి, అందరితో కలిసి సహవసించాలి అన్న ఆ యొక్క అర్జీ, ఆ యొక్క ఆశ, ఆ యొక్క వాంఛ అనేది సన్నగిల్లిపోయింది. అది ఎందువల్ల అయిందంటే విశ్వాసము, మొదటి విశ్వాసం పోయింది. ప్రకటన గ్రంథంలో ఉంది, ఒక సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు, మొదటి ప్రేమను వాళ్ళు వదిలేసినారు. మొదటి ప్రేమను వదిలేస్తారు ఎంతోమంది బిలీవర్స్, ఆ మొదటి విశ్వాసాన్ని కూడా వదిలేసి ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవిస్తారు. సంఘంలో ఉంటూ, సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుతూ, పాటలు, సియోను పాటలు ఎంతో ఆనందంగా పాడుతూ, వాక్యాన్ని కూడా ధ్యానంగా వింటూ, భక్తులతో సహవసిస్తూ కూడా విశ్వాసము లేని వారుగా ఉంటారు ఎంతోమంది. తద్వారానే కలహములు, విమతములు సంఘములోకి వస్తాయి. విశ్వాసము లేని ద్వారానే ఇవన్నీ కలుగుతాయి. అందుకని విశ్వాసం అనేది తప్పనిసరి. ఆదిలో ఉంది మనకు విశ్వాసం, రక్షణ పొందినప్పుడు ఉన్న విశ్వాసం ఇప్పుడు కూడా అదే విధంగా అంత తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అప్పుడే నువ్వు వాక్యం శ్రద్ధగా వింటావు, పాటలు పాడుతుంటే కూడా అందరితో కలిసి పాట పాడుతావు, లేకపోతే పాట కచ్చేరి మాదిరి ఏదేదో పాడుతూ ఉంటే వినుకుంటూ ఉంటాం. పాటలు పాడాలి, కలిసి పాటల ద్వారా దేవుడు మన హృదయాల్ని తరబీదు చేస్తాడు. ఇక్కడ ఇంకొక వాక్యం చదువుదామండి, 2:3:2 దశలోనియులను గురించి దేవుని వాక్యంలో ఎట్లుందంటే ఎంతో మంచి విశ్వాసులు వాళ్ళు. వాళ్ళు అనేకులకు ఎంతో సాక్షార్థంగా జీవించినటువంటి వారు. వారి విశ్వాసాన్ని గురించి ఎక్కడ పట్టినా చెప్పబడుతూ వచ్చింది, అంతటి విశ్వాసులు వాళ్ళు. కానీ వాళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. చూడండి, 2:3:2 అందరికీ లేదు, ఫర్ ఆల్ మెన్ హ్యావ్ నాట్ ఫెయిత్. విశ్వాసంతో ప్రారంభమైంది జీవితం, కానీ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. అందువల్ల ఏదో అయింది జరిగింది, ఏదో నిరాశ, ఏదో నిస్పృహ, ఏదో ప్రాబ్లం అయి వచ్చింది, ఎవరో ఏదో అన్నారు, ఆ విశ్వాసం కాస్త పోయింది. నేను అప్పుడప్పుడు అంటుంటాను కదా, కొంతమంది విశ్వాసాన్ని
లాంగ్ లీవ్ లో పంపిస్తారు. యూనో టీచర్లకి ఉద్యోగస్తులకి ఎక్స్ట్రాడినరీ లీవ్ అని ఒకటి ఉంది, యూనో ఎక్స్ట్రాడినరీ లీవ్. ఎన్ని కొన్ని నెలలు కూడా లీవ్ పెట్టచ్చు నువ్వు, ఇంకా దాంట్లోనే ఉంటావు, నువ్వు ఆ ఉద్యోగం ఉంటుంది, కానీ 6 మంత్స్ లీవ్, లాంగ్ లీవ్, దాన్ని కాల్డ్ ఎక్స్ట్రాడినరీ లీవ్. నేను చెప్పేది ఏంటంటే అనేక మంది విశ్వాసులు ఆ విశ్వాసాన్ని లాంగ్ లీవ్ పంపించేసారు. తల్లి నువ్వు అక్కడే ఉండు. విశ్వాసరహిత జీవితం, విశ్వాసం లేని జీవితం జీవిస్తూ ఉంటాం. విశ్వాసం లేకపోతే ఏమీ కానీ లేదు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం మీదనే కట్టబడుతుంది. విశ్వాసం మీదనే క్రైస్తవ యొక్క గుణగణాలు ఒకదాని వెంట ఒకటి కట్టబడతాయి. మొదటి పేతురు గ్రంథం 2 పేతురు 1:5-9 చదువుదాం. ఎవరైనా తెలుగులో గట్టిగా చదివితే దట్ విల్ హెల్ప్. గట్టిగా చదవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివి ఉంటే అంతా ఆల్ క్రిస్టియన్ ట్రేట్స్, క్రైస్తవ సద్గుణములన్నీ విశ్వాసంతోనే ప్రారంభమవుతాయి, విశ్వాసం మీదనే కట్టబడతాయి. ముందు విశ్వాసము, ఆ తర్వాత సద్గుణం, సద్గుణం పైన జ్ఞానం, అట్లా అన్ని ఒకటి పైన ఒకటి రాసుకోండి. నాకు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో మాటలు నాకు సరిగా రావు. సో విశ్వాసంతో ప్రారంభమై దానిపైన అన్నీ కట్టబడతాయి. విశ్వాసం లేకపోతే అవన్నీ లేనేలే. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం క్రైస్తవ జీవితానికి మూలం. విశ్వాసం ఆ మూలం ఎట్టొచ్చింది? వాక్యం ద్వారా. సో వీఆర్ స్ట్రెచింగ్ విశ్వాసం. విశ్వాసం ద్వారా రక్షణ, ఆ విశ్వాసంలో నిలకడగా ఉండటం ద్వారా, కొనసాగుతూ పోవటం ద్వారా ఈ యొక్క క్రైస్తవ గుణగణాలు, సద్గుణాలు కట్టబడతాయి మేడగది మాదిరి. ఒకసారి ఒక మ్యాథమెటిక్స్ టీచరు లెక్కలు చెప్తున్నాడంట. లెక్కలు చెప్తూ 10కి 1 0, 1 1 0 అయితే 10, 1 2 0 అయితే 100, లేకపోతే 100, 1 3 0 పెడితే 1000, 1 4 0 పెడితే 10,000, అట్లా చెప్పుకుంటాం 1 lakh. 1 5 0 పెడితే 1 lakh అని రాసి చెప్తామంటే, అంతలోపు ఆయనకి హెడ్మాస్టర్ నుంచి పిలుపు వచ్చింది. పిలిపి వచ్చి పిఎం నుంచి పిలిస్తే, అరే మీరు ఉన్నారా, శబ్దం చేయబాకండి, నేను పోయేస్తానని పోయినాడు. క్లాసులో తుంటర రోజులు ఉంటారు కదా, వాడు ఒక టీచర్ అట్ట పోతానే ఆ గుడ్డ తీసుకొని ఆ 1 తుడిచేసినాడు. ఆ తుడిచేసి గమ్మును కూర్చున్నాడు. టీచర్ వచ్చినాడు, చూసి రా 1 తర్వాత 5 0 ఉంటే ఏమిటి అని ఆగిపోయినాడు. ఒరే అది 1 లేదా, అరే 1 తర్వాత 5 0 ఉంటే ఏంటిరా అంటే 1 లేదు. అప్పుడు చెప్పినాడు, అరే 1 వల్ల ఎంత విలువ ఉందిరా, 1 లేకపోతే ఎన్ని సున్నాలన్నా పెట్టుకో, అది ఎంత 0. ఆ 1 విశ్వాసం. అర్థమైందా? విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితంలో ఏమే కానీ లేదు. మిగతంతా ఏదో అలవాటు కొద్దీ, ఏదో అలవాటు కొద్దీ ఆరాధిస్తావు, అలవాటు కొద్దీ ప్రార్థన చేస్తావు, అలవాటు కొద్దీ పాటలు పాడతావు, అలవాటు కొద్దీ వాక్యం వింటావు, అలవాటు కొద్దీ సహవాసానికి పోతావు. జీవితంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు లేనేలేవు. ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోయినాం. విశ్వాసం పోతే అన్నీ పోతాయి. ఏమాత్రం క్రైస్తవ సద్గుణములు ఏమే కానీ ఉండవు. అందుకని దేవుని అందరి విశ్వాసం పెంపొందింపజేయడానికే ఈ యొక్క ప్రత్యేక కూడికలు, కాన్వకేషన్స్లు, రకరకాలుగా కాటేజ్ మీటింగ్స్, బైబిల్ స్టడీస్, ఇవన్నీ ఎందుకని? మనము ప్రోత్సాహించబడాలని, ముందుకు సాగిపోవాలని, విశ్వాసంలో దృఢముగా స్థిరముగా ఉండి అనేకులకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఇంటా బయట ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభువు చెప్పినాడు కదా, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆదిలో ఉన్న విశ్వాసం ఇప్పుడు కూడా ఉండాలి, రేపు కూడా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలా? వాక్య పఠనం,
వాక్య ధ్యానం చదవాలి. దాని ప్రకారం నడుచుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఒకసారి ఒక ఆయనకి వాక్యం చెప్పమన్నాం. ఢిల్లీలో వాక్యం చెప్పమనేటప్పటికి వచ్చినాడు ఒక హిందీ బ్రదర్. వచ్చి వాక్యం చెప్పే ముందు ఒక మాట అన్నాడు, మాకంత ఆశ్చర్యమైంది. ఆయన అన్నాడు కదా, ఆయన చెప్పిన మాట హిందీలో చెప్తా, మళ్ళీ తెలుగులో చెప్తా. బాయిలో కొన్నే ముజే వచన్ దేనే కిలే కహా ఇస్తరా ముజే వచన్ దేకినే కిలే మోకా మిలా హై. వచన్ అధ్యయన్ కర్నే కిలే మోకా మిలా హై అంటే అర్థమేంటంటే, సహోదరులు నన్ను వాక్యం చెప్పమన్నారు, ఆ కారణం చేత వాక్యం చదవడానికి నాకు అవకాశం దొరికింది అన్నాడు. ఎంత సారఫుల్ థింగ్ కదండి. అంటే వాక్యం చెప్పడానికి చదువుతావా, స్టేజ్ పేజ్కి వచ్చి నిరగ్గలంగా వాక్యం చెప్పడానికి చదువుతావా? అది కాదు, నీ ఆత్మీయ మేలు కొరకు నువ్వు చదవాలి. ఆ ఆత్మీయ మేలు ఏదైతే పొందినావో దాంట్లో నుంచి కొంత సహోదరులకు పంచిపెట్టాలి మీటింగ్లో. అది వాక్య ధ్యానం అంటే. సో ఎంతో నిశ్చయంగా ఉండాలి మనం. దేవుని యొక్క వాక్యములో ఏమైతే చెప్పబడిందో ఖచ్చితమైనగా మనం నెరవేర్చే వారంగా ఉండాలి. అప్పుడు తద్వారానే ఆ విశ్వాసం అనేది నిలకడగా ఉంటుంది. వాక్యం చదివేటప్పుడు, వాక్య ధ్యానం చేసేటప్పుడు దేవుని యొక్క మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. తద్వారా మనకు ఆత్మీయ స్థైర్యం కలుగుతుంది, ఆయన యందు నమ్మకం మరి ఇంకా ఎక్కువ అవుతుంది. సో వాక్యం ద్వారా మనకు ఆ మేలు కలుగుతుంది. అనేక మంది వాక్యం చదువుతుంటారు, ఏదో చదువుతారు, ఎన్నో బైబిళ్ళల్లో ఉంటుంది. ఒక సంవత్సరం లోపల నువ్వు వాక్యం ఎంత చదవగలవు, బైబిల్ ముగించగలవు. అందుకని అధ్యాయాలు చదివేది అబ్బా నేను ఇన్నిసార్లు బైబిల్ చదివినానని. కానీ ప్రత్యేకంగా నీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? మొదటి వాడు ఫస్ట్ క్లాస్లో ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పటికి వాడికి సెకండ్ క్లాస్ పోతాడు. నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాను, అరే మొదట ఫస్ట్ క్లాస్లో ఉంటారు, ఇప్పుడేం సెకండ్ క్లాస్కి వచ్చారండి, ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ థర్డ్ క్లాస్, దెన్ ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, దేర్ ఇస్ ఏ ప్రొగ్రెషన్. ముందుకు నడిచే అవకాశం దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు కలుస్తుంది. మీరు ముందుకు సాగాలని ఆ ఎగదోయడానికే మేము వచ్చినాం. ఎగదోయడం అంటే ఏంది అర్థమైందా? పల్లెటూళ్ళలో ఇంటి ముందు ఆంగన్ ఉంటుంది, ఒక పొంత పెడతారు ఇంటి ఆంగనంలో, మూడు రాళ్ళ బదులు రెండు రాళ్ళు పెట్టి ఒక రాయికి ఒక కుండ పెడతారు. బాణ చూసినారు ఎక్కడన్నా? రెండు రాళ్ళు ఉంటాయి, దానిపైన వంటలు వండుకుంటారు. దానిపైన వంటలు వండుకుంటా ఉంటే నీళ్లు మసులుతూ ఉంటాయి, నీళ్లు కాగుతూ ఉంటాయి. స్నానాలు చేసేవాళ్ళు తోడుకొని పోతూ ఉంటారు, మళ్ళీ నీళ్లు దాంట్లో పోస్తూ ఉంటారు, ఎప్పుడు వేడి నీళ్ళు ఉంటాయి. ఈ విధంగా పొంత ఉన్నప్పుడు ఆ కట్టెలు పెట్టింటారు కదా, కట్టెలు కాలి 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 బయటకు వస్తాయి. బయటకు వస్తేనే మంట పోతుంది. అప్పుడు ఆ ముసలమ్మ పిల్లతో అంటది కదా, వే పొయ్యి ఎగదేయవే అంటది. విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? పొయ్యి ఎగదేయవే అంటే ఏం చేస్తుంది ఆ పిల్ల? పోయి కట్టెలు తీసుకొని ఇట్టిట్ట రాస్తుంది, ఇట్టిట్ట రాసి ముందుకు ఎగదీస్తే మళ్ళా మంట వస్తుంది. అది చేయడానికి వచ్చినాం మేము. ఇప్పుడు ఏమండి, కాలి 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 అలిసిపోయి ఆరిపోయి ఉంటారు. అర్థమైందండి, ఆ ఎగదోయడానికి మేము వచ్చినాం. రాజారావుకి వచ్చేది అందుకే, తిమోతి గారు వాక్యం చెప్పేది అందుకే. తిమోతి గారు అంటే ఈవెన్ మన తిమోతి, మన హెబ్రోన్ తిమోతి, ఇతర సహోదరులు సేవకులు వచ్చేదంత. ఎందుకంటే ఎగదోసిపోండి, కొద్దిగా ఎగదోసిపోతే ఇంకొద్దిగా కాస్త మండుతారు. అర్థమైందండి. సో విశ్వాసములో స్థిరముగా నిలకడగా ఉన్నది ఉండాలని దేవుని యొక్క భారం. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని వాక్యం ద్వారా విశ్వాసం, ఆ విశ్వాసం ముందుకు సాగితే దేవుని యొక్క ఆశీర్వాదం అంతా. ఈ రెండవ పేతురు గ్రంథంలో 5:1-9 వరకు మనం చదివినాము. అది ఎంతో ఖచ్చితమైన తీక్షణమైన మాట. చూడండి 8వ వచనం, అందరం కలిసి చదువుదాం. 8వ వచనం 2 పేతురు 1:8 అందరం కలిసి, ఫార్ ఇఫ్ దీస్ థింగ్స్ బీ ఇన్ యూ అండ్ బౌండ్ మేక్ యూ దట్ యూ షల్ నేదర్ బీ బ్యారన్ నార్ అన్ఫ్రూట్ఫుల్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ verse 9, 9వ వచనం అందరం, బట్ హీ దట్ ల్యాకెత్ దీస్ థింగ్స్ ఈజ్ బ్లైండ్ అండ్ కెనాట్ సీ అఫార్ ఆఫ్ అండ్ హ్యావ్ ఫర్గాటన్ దట్ హీ వాజ్ పర్జ్డ్ ఫ్రమ్ హీజ్ ఓల్డ్ సిన్స్. భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ గుణాలు లేకపోతే మన పరిస్థితి అయ్యో. కానీ వాటికి పునాది ఏమిటి? విశ్వాసం. విశ్వాసం ఉంటేనే మిగిలినన్నీ ఉంటాయి. ఇందాక చెప్పాం కదా, ఒకటి ఎంత ఇంపార్టెంట్,
అక్కడ. అదే మాదిరి ఆ విశ్వాసమే ఆ ఒకటి, అర్థమైందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుని యేసు ప్రభువును ప్రార్థన చేయండి, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందింపజేయి, మా విశ్వాసాన్ని ఎదగని. ఒకసారి దేవుడు యేసు ప్రభు యొక్క శిష్యులే ఆయనతో ఉంటూ ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చూస్తూ కూడా ఆయన యందు పూర్తిగా నమ్మిక ఉంచలేకపోయినారు. అందువల్ల ఒక సందర్భంలో వాళ్ళే యేసు ప్రభుని ప్రార్థన చేస్తారు ఈ విధంగా. చూడండి, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి. అండ్ ది అపోస్టల్స్ సెడ్ అన్ టు ద లార్డ్, ఇన్క్రీజ్ అవర్ ఫెయిత్. ఆ ప్రార్థన చేద్దాం ఈ దినాల్లో, ఈ స్పెషల్ మీటింగ్స్లో, ఈ మెడిటేషన్ ద్వారా ఈ ప్రార్థన మన హృదయాంతరాల నుంచి వచ్చునుగాక, మన హృదయాంతరాల నుంచి ప్రార్థన ఉప్పొంగి పారునుగాక. ఏంటి? ప్రభువా నా విశ్వాసాన్ని ఏమనింది, ఏమనింది, వృద్ధి పొందించు. మంచి భాష అది. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము ప్రభువా, నాకు విశ్వాసము లేదు ప్రభువా, నీవే నాకు సహాయం చేయి. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనల్ని పెంపొందింపజేస్తామో అప్పుడు దేవుని యొక్క మర్మాలు కూడా మీ ఆసక్తిని బట్టి దేవుడు ఆశ్చర్యరీతిగా మర్మాలని బయలుపరుస్తాడు. లేకపోతే మనకు నాలెడ్జ్, దేవుని యొక్క వాక్యం ద్వారా ఉన్న నాలెడ్జ్ ఎంతో సూపర్ఫిషియల్గా ఉంటుంది. అంటే పై పైనే ఏదో చదివేసినాం. తద్వారా మనకు మేలు పొందాలంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మర్మాలు మనకు తెలియాలి. అది దేవుడే బయలుపరుస్తాడు. దానికి చదువు అవసరం లే. గూడూరులో మా సేవకుడు ఉన్నటువంటి యేసుదాస్ గారు, ఆయన పేరు సుబ్బరామయ్య, ఆయన మైకా కంపెనీలో పనిచేసేవాడు. అరవిందం గారు, దేవదాస్ గారు వాక్యం చెప్తే ఆయన మారుమనసు పొందినాడు, సేవకుడైనాడు. గూడూరు అసెంబ్లీని ఎన్నో సంవత్సరాలు ఎంతో ఆనందంగా అభివృద్ధి పరిచినాడు. ఆయన వాక్యం చెప్తుంటే భూతల స్వర్గంగా ఉండేది మాకు. భూతల స్వర్గం అంటే తెలుసిన, మరి పరలోకమే భూమి మీదకి వచ్చినట్టు అంత ఆనందంగా ఉండేది ఆయన వాక్యం చెప్తే. ఆయనకి ఇంగ్లీష్ ఒక్క ముక్కు వచ్చేది కాదు, అంతగా చదువుకోలే. ఆ తర్వాత దేవుడు ఆయన ఎంతగా ఆశీర్వదించాడంటే, సేవకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మన మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసేటోడు తెలుగులో ఈయన, ఇంగ్లీష్లో వాళ్ళతో కన్వర్స్ మాట్లాడేవాడు. అర్థమైందండి? ఎందుకంటే వాక్య పఠనం ఆయన ఎంతో చేసేవాడు, బాగా చదివేవాడు. వాక్యం చెప్పేటప్పుడు ఎంతో భక్సింగ్ గారు వచ్చేవాళ్ళు, జోరన్ ఖాన్ వచ్చేవాళ్ళు, దాసన్ గారు వచ్చేవాళ్ళు, ఫిలిప్ గారు వచ్చేవాళ్ళు, బీజపాల్, అరే వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎంతో ధ్యానంగా వినేవాడు. భాషను పెంపొందించుకున్నాడు, వాక్యంలో కూడా ఎంతో స్థిరముగా నిలిచినాడు. తద్వారా ఆయన ఎంతో ఆశానిగ్రహం కలిగి అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినాడు. ఈ వాజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టు మీ ఆల్సో. నేను సేవ రావడానికి ఒక కారణము ఆయన విశ్వాస జీవితం, అది కూడా ఒక కారణమైంది. నాకు ఎంతో నిర్దిష్టమైనటువంటి దేవుని యొక్క మార్గంలో ముందుకు సాగినాడు, కంప్లీట్గా ఆయన నమ్ముకొని జీవించినాడు. అదర్వైజ్ మన నాలెడ్జ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ సూపర్ఫిషియల్. విశ్వాసం లేకపోతే దేవుని వాక్యంలో నాలెడ్జ్ కూడా ఎంతో ఉండదు. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, రైతు. ఆయన కొన్ని భూములు ఉన్నాయి. ఒకసారి దున్నుతూ ఉంటే మైకా కనబడింది అక్కడ. మైకా అంటే తెలుసా మీకు? అది ఒక ఖనిజం. మైకా ఇస్ వెరీ కాస్ట్లీ థింగ్. పెట్రోమాక్స్ లైట్స్కి పెడతారు కదా, అది చిమ్ని, అది మైకా. అనేక వాటికి వాడతారు, అది ఎంతో వెరీ కాస్ట్లీ. గూడూరు మా నేటివ్ ప్లేస్ ఈజ్ నోన్ ఫార్ మైకా మైన్స్. ఆయన పొలంలో మైకా కనబెట్టేటప్పటికి ఆయన ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిచి అంతా చూసేటప్పటికి వాళ్ళు అన్నారు, రెడీ ఇక్కడ మైకా ఉందిరా, మైన్ వస్తుంది అని చెప్పేటప్పటికి ఆయనకున్నదంతా వెచ్చించి తవ్వించాడు. మైకా గని ఏర్పడింది. కొన్ని దినాల్లోనే ఆయన లక్షాధికారి, అప్పుడు లక్షాధికారి అంటే ఇప్పుడు కోటీశ్వరుడు అని అర్థం. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 45, 46 ప్రాంతంలో లక్షాధికారి అయిపోయినాడు. డబ్బులు కుప్పలు కుప్పలు వస్తున్నాయి. అంబాసిడర్ కారు కొన్నాడు. అప్పుడు అంబాసిడర్ కారు అంటే పెద్ద కారు అది. ఇప్పుడున్న కారులు ఒక్కటి కూడా అప్పుడు మచ్చుకైన కళ్ళ కూడా కనబడేటి కాదు. అంబాసిడర్ కారు ఒకటే ఉండేది. ఆ తర్వాత ఫియట్ వచ్చింది. అంబాసిడర్ కారు మా ఊర్లో పోతుంటే ఆయన పోతుంటే చూడండి రా అని పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం సందులోకే. కారు వచ్చిందిరా, కారు వచ్చిందిరా, అంత పేరు ప్రఖ్యాతులు కాచినాడు. కారు ఉంది అనిపించుకున్నాడు. కానీ కారు సంగతులు తెలియవు ఆయనకి. ఒకసారి డ్రైవర్ని కూడా అపాయింట్ చేసుకున్నాడు.
అరే నెల్లూరు పారానర్ వెనకాల సీట్లో బాగా జమీందార్ మాదిరి కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకొని డ్రైవర్ డ్రైవ్ చేస్తా పోతా ఉంటే వాడు గేర్ మారుస్తున్నాడు, బ్రేక్ వేస్తున్నాడు, యూనో డిస్టెన్స్ని బట్టి రోడ్డుని బట్టి చేస్తా ఉంటే ఈయన అడుగుతాడు కదా ఏంట్రా నువ్వు చేస్తున్నావు అన్నాడు. అంటే సార్ గేర్ మారుస్తున్నాను సార్ అన్నాడు. అప్పుడు ఈయన ఆయన వాడిని కోప్పడి రే ఇంటికాడ అన్ని గంటలు వేస్ట్ చేసినావు కదా నువ్వు, ఇవన్నీ అక్కడే ఎందుకు వేయలేదురా ఆయన అన్నాడు కదా నువ్వు ఇంటికాడ అన్ని గంటలు ఉన్నావు కదా అప్పుడంతా వేచి అక్కడ ఇవన్నీ చేసుకోవాలరా ఇప్పుడే నేను వేసేది అన్నాడు. అంటే వాడికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలే, నవ్వితే ఆయనకు అవమానం వేస్తే అని గమ్మున ఉన్నాడు అని మెల్లగా అన్నాడు సార్ అవి ఇక్కడే వేయాలి సార్ అని గమ్మునున్నాడు. ఆయన కారు ఓనరు, కారుకి ఓనర్ ఎవరండి ఆయన, కారు కలిగిన వాడు, డబ్బు వెచ్చించి ఎంతో త్యాగం చేసి కొన్న వ్యక్తి ఆయన. కారు ఉంది కానీ ఆ కారులో ఉన్న చిన్న మెకానిజం ఆయనకి తెలియదు. మనమంతా నవ్వినాము, మనమంతా ఆయనకంటే భిన్నం కాదు, దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది, ఆ దానిలోని చిన్న మెకానిజం కూడా మనకు తెలియదు. అందుకనే విశ్వాసం ఉండవలసిన దినాలలో తూగిపోతుంటాం. గాలికి కదా ఈ మధ్య ఢిల్లీలో పెద్ద తుఫాను వచ్చింది, చెట్లు ఎన్నో ఇరిగి పడిపోయినాయి. ఆ విధంగా విశ్వాసులు ఇరిగి పడిపోతున్నారు, గాలికి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం విషయమైనటువంటి పరిజ్ఞానం కోల్పోయినారు, లేదు ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోయినారు. దశలోనియల విషయం చెప్పిన రీతిగా అందరికీ విశ్వాసము లేదు. తిమోతికి రాసినట్టుగా 1 తిమోతి 5:12 వాళ్ళు మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టారట కొంతమంది. ఆ విధంగా ఉంటే మనం ఈ రాడు ఈరోజు దేవుని క్షమాపణ అడుగుదాం. ప్రభా ఎంతో ఉత్సాహంగా ఉంటిని, ఎంతో ఉజ్జీవంగా ఉంటిని, ఎంతో తీవ్రంగా నిన్ను వెంబడిస్తూ ఉంటిని, ఏదో ఒక నిరాశ నిస్పృహ నా జీవితంలో వచ్చింది, ప్రభా విశ్వాసాన్ని నేను కోల్పోయినయ్యా, నీవేమో నీ వాక్యంలో దేవుని ఉంది విశ్వాసం ఉంచుము అని చెప్తున్నావు, నాకు సహాయం చేయి, నా విశ్వాసాన్ని నీ అందు వృద్ధి పొందించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా ముందు తిమోతి రా, తిమోతి చూడకం. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు ఇప్పుడు చెప్పిన సంగతుల్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం, ఒకరినొకరు చర్చించుకుందాం, ఒకరికొకరు అడుక్కుందాం, ఏ ఏం చెప్పినాడు, ఎట్లా చెప్పినాడు, ఎన్ని అడిగితే దాని ద్వారా మనకు కొంతమంది ఈ మీటింగ్కి వచ్చి ఉండరు, కొంతమంది ఇంట్లోనే ఉంటారు అవసరతలను బట్టి, వాళ్ళకి పోయి చెప్పాలా, అర్థమైందండి, అక్కడ పోయి తలకో ఏం చెప్పినాడు వే అంటే తలకొక్కకూడదు. విశ్వాసాన్ని గురించి చెప్పినాడు, విశ్వాసంని వృద్ధి పొందించమని దేవుని అడగాలని చెప్పినాడు. విశ్వాసం ఉంటేనే అన్ని క్రైస్తవ గుణ లక్షణాలు మనలో ఉంటాయి, విశ్వాసం లేకపోతే మిగతంతా సున్నా, పాడే పాటలు, ధ్యానించే వాక్యం, వినే వాక్యం, సహవాసం అంతా సున్నా. ఏదో సామాజిక అంటే సహవాసం సోషల్ గ్యాదరింగ్ మాదిరి వచ్చినాము పోయినాం. దేవుడు మనకు సహాయం చేయను కాక, ఇంకా ఎంతో చూస్తాం దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి. దేవుని యందు విశ్వాసం ఉంచుము, దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ప్రకటనలు చేయ, ప్రార్థన. మా ప్రేమ గల పరలోకు తండ్రి, సజీవుడా సత్యదేవ, మీ యొక్క సన్నిధిలో కొంత సమయం ఈ మధ్యాహ్న సమయంలో అనానుకూల పరిస్థితులు కూడా మీ యొక్క బిడ్డలు ఎంతో త్యాగపూరితంగా కూర్చున్నగలిగినందుకై, మీ యొక్క వాక్యం వినగలిగినందుకై మీకు వందనాలు. ఎంతోమంది ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు ప్రభువా, వారిని మీరు బహుగా దీవించండి. ఎవరైతే అశ్రద్ధగా ఉన్నారో వారితో కూడా మాట్లాడి ఎంతో రానున్న దినాల్లో ఎంతో శ్రద్ధాశక్తులతో మీ యొక్క వాక్యాన్ని చెవియొగ్గి వినగలుటకు సహాయం చేయండి. విశ్వాసం మీ అందు వృద్ధి పొందించండి, అదే మా ప్రార్థన. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.